25 సంవత్సరాల క్రితం ఆ పాఠశాలలో ఓనమాలు దిద్దుకున్న వాళ్లంతా ఇప్పుడు ఒక్కచోట కలిశారు. అప్పుడు తమకు పాఠాలు చెప్పిన గురువులను ఆహ్వానించారు. వాళ్లను నిండు మనస్తో సత్కరించి మరోసారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 25 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరేసుకున్నారు. గురువులు శిష్యులు తన్మయత్వంలో మునిగిపోయారు. సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఇది. 1994లో ఈ పాఠశాలలో చదివిన వారందరూ 25 సంవత్సరాల తర్వాత మరోసారి కలుసుకున్నారు. కొందరైతే కుటుంబాలతో సహా హాజరయ్యారు. పాఠశాల రజతోత్సవ వేడుకల పేరిట ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు పెద్దలతో బేగంపేట జడ్పీ ప్రాంగణం కళకళలాడింది. అందరూ ఒకే చోట చదువుకున్నా కొందరేమో స్వగ్రామంలోనే ఉంటూ ఉండగా మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లందరూ కుటుంబ సమేతంగా తాము చదువుకున్న పాఠశాల పండుగకు తరలివచ్చారు. హైదరాబాద్ సహా విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్లలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు బేగంపేటలో వాలిపోయారు. 25 ఏళ్ల క్రితం అప్పర్ ప్రైమరీ స్కూల్ గా ఉండగా ఇప్పుడు హైస్కూల్ గా అప్గ్రేడ్ అయింది ఈ పాఠశాల. అప్పుడు ఇరుకు గదుల్లో చదువుకున్న వారంతా ఇప్పుడు విశాలమైన ప్రాంగణాన్ని చూసి మురిసిపోయారు. అప్పుడు తమకు చదువు చెప్పిన గురువుల చిరునామా కనుక్కుని మరీ పాఠశాలకు రప్పించారు. వాళ్లను ఘనంగా సన్మానించుకున్నారు. అప్పుడు తమకు పాఠాలు చెప్పిన 4 ఉపాధ్యాయులతో పాటు ఇప్పటిదాకా ఆ స్కూల్లో పాఠాలు చెప్పిన మొత్తం 65 మంది గురువులను నిండు మనస్తో సన్మానించారు. ఈ పరిణామం చూసి పదవీ విరమణ పొందిన గురువులు ఉప్పొంగిపోయారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మళ్లీ ఇలాంటి కార్యక్రమంలో కలుసుకునే అవకాశం వస్తుందో రాదో అని ఉద్వేగంలో మునిగిపోయారు. ముందు వరుసలో కూర్చున్నటువంటి గురువు ఇదే స్టేజ్ ఉన్నారు, నేను ఇదే స్టేజ్ ఉన్నాను, నా శిష్యుడు కృష్ణ కూడా ఇదే స్టేజ్ ఉన్నాడు. అదృష్టం అందరు దొరకదు. పాఠశాల పండుగ గురించి తెలిసిన వాళ్లలో అందుబాటులో ఉన్నవారంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులే కాకుండా ఇప్పటిదాకా ఆ స్కూల్లో చదివిన వాళ్లు, వాళ్ల కుటుంబాలు దాదాపు 1200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే స్కూల్లో 25 ఏళ్ల క్రితం చదివిన పూర్వ విద్యార్థి యాయారం రఘురామ శర్మ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. రజతోత్సవ వేడుకల ఆలోచన నుంచి కార్యక్రమం పూర్తయ్యేదాకా అన్నీ తానే అయి ముందుకు నడిపించారు. రఘురామ శర్మ చొరవకు తోటి విద్యార్థులే కాదు గురువులు కూడా పొంగిపోయారు. ఈ వేడుక కేవలం సమ్మేళనంగానే కాకుండా ఆచరణాత్మక వ్యూహాలకు కూడా వేదికగా నిలిచింది. బేగంపేట జడ్పీ స్కూల్ పేరిట ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని పూర్వ విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా విద్యార్థులే ప్రతి ఏటా కొంత నిధులు సమీకరించి భవిష్యత్తులో ఈ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని, పై చదువులకు సహకరించాలని, ఎస్ఎస్సీలో ర్యాంక్ సాధించిన ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతులు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రస్ట్ కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అంతేకాకుండా ఇప్పటినుంచి ఏడాదికి ఒకసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలని, ప్రతి ఏటా జూన్ 3 ఆదివారం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. మా బాల్యం అంతా కూడా బేగంపేటలో గడపడం జరిగింది. నా విద్యాభ్యాసం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకోవడం జరిగింది. దాని అనుసంధానంగా నా చిలకాల కోరిక ఏంటంటే ప్రతి మనిషిని కూడా ఆనందంగా గడపడమనే అనుభూతి నాకు కలుగుతుంది, ఎంతో అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతి కలగడానికి ఈ పాఠశాలలో సిల్వర్ జూబ్లీ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి దానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సహకరించి వారి వారి అనుభూతిని తెలుపుకోవడానికి ఈ పాఠశాలకు వచ్చినారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కృతజ్ఞతలో కూడా ఎంతో ఆనందాన్ని నేను పొందుతున్నాను. మేమందరం చిన్ననాటి నుంచి చదువుకున్నటువంటి ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాం. ఈ బాల్యం గురించి చదువుకున్నటువంటి అనుభూతులను పరిచయం చేసుకోవడానికి సిల్వర్ జూబ్లీ ఒక ప్రోగ్రామ్ చేసినాము. కాబట్టి దీనికి అందరూ సహకరించినటువంటి స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు మా టీచర్స్ కూడా పాదాభివందనం చేసుకుంటూ మాకు విద్యను అభ్యసించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువులకు నమస్కారం చేస్తూ తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాం.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలు పెద్దలు ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అంతా కలిసిపోయి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాయంత్రం భారంగా తిరిగి ఇంటికి వెళ్లారు.